మిత్రులారా, నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. ఇదే వేసవి కాలంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది తెలుసుకుందాం. వేసవి చాలా ప్రమాదకరమైంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అనేక ఇక్కట్లు వస్తాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటివి? వరుసగా తీసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆహారం గురించి. అంటే మీ ఆహారంలో ఇలాగా ఈ ఫైబర్ని ఎక్కువగా చేర్చుకోండి. వేసవిలో తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఫైబర్ అంటే ఏమిటి? అంటే పీచు. కూరగాయలు, పండ్లు, అలాగే కాయధాన్యాలు, వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీంతో ఇక చిరుతిండి వైపు ఎక్కువగా ఆసక్తి కలగదు. ఈ చిరుతిండ్లతోటే ప్రమాదం. అంటే చిరుతిండ్లలో ఎక్కువగా ఆయిల్ ఐటమ్స్ ఉంటాయి, వీటితో దప్పికేస్తుంది, డీహైడ్రేషను ఇలాంటివన్నీ కలుగుతాయి. కాబట్టి మన ఈ రోజువారీ ఆహారంలో కనీసం 25 గ్రాములు ఫైబర్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మద్యం గురించి. అంటే ఈ ఆల్కహాలు ఇంకా కెఫీన్, ఈ రెండింటినీ దూరం పెట్టండి. ఇది చాలా ముఖ్యం. ఆల్కహాలు, కోలా అంటే కోలా డ్రింక్స్ అంటే శీతల పానీయాలు, అలాగే కాఫీ, వీటిని తీసుకోవటం వల్ల త్వరగా డీహైడ్రేషన్కి గురవుతారు. ఎందుకంటే వీటికి ఆ డీహైడ్రేటింగ్ నేచర్ ఉంటుంది, అంటే నిజలీకరణ. ముఖ్యంగా ఈ వేసవిలో ఈ పానీయాలను తాగటం బాగా తగ్గించేయండి. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, మంచినీళ్ళు వీటిని ఎక్కువగా తాగండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఇదేంటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అంటే ఈ కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి, ఇది చాలా ముఖ్యం. కళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వర్క్ ప్రదేశంలో కళ్ళకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ధరించండి. బయటికి వెళ్ళేటప్పుడు అతి నీలలోహిత కిరణాలని దాదాపుగా 99% నిరోధించేటువంటి కళ్ళజోళ్ళు ఉంటాయి, వీటిని ఉపయోగించండి. అలాగే ఆటలాడేటప్పుడు ప్రధానంగా కళ్ళకు రక్షణగా ఉండటం కోసం కళ్ళజోడు ధరించండి. ఇది ఎంతమాత్రం మర్చిపోవద్దు. ఇంకా అతి ముఖ్యమైనది ఏదో కామన్గా చెప్పేది అనుకున్నా కానీ చాలా ముఖ్యమైనది, ఇదేమిటంటే నీళ్ళు. అంటే ఈ నీళ్ళని ఎక్కువగా తాగండి. ఎందుకంటే డీహైడ్రేషన్కి గురవుతాం కాబట్టి నీళ్ళని భర్తీ చేయాలి. వేసవిలో సెన్సిబుల్, ఇన్సెన్సిబుల్ ఇలాగా తెలిసి తెలియక ఒక్క పూతగా ఉండి చెమట ఆవిరవుతూ ఉంటుంది. చెమట వల్ల శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్కి గురవుతుంది. దీనివల్ల జ్వరం, అలాగే ఇంకా మళ్ళీ వణుకు ఇలాంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 లీటర్లు, చాలామంది అడుగుతుంటారు ఎన్ని లీటర్లు అని, 2 to 3 లీటర్స్ మీ వర్కింగ్ కండిషన్ బట్టి. లేకపోతే దీన్ని గ్లాసులో చెప్పాలంటే 5 నుంచి 6-7 గ్లాసులు, పెద్ద గ్లాసుల నీళ్ళు వరకు దీన్ని తాగొచ్చు. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2 నుంచి 3 లీటర్ల నీళ్లు మీరు తాగుతూ ఉండండి. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే స్లీప్, నిద్ర. మంచి నిద్ర అనేది చాలా అవసరం, దీనికి ప్రాధాన్యత ఇవ్వండి. వేసవిలో రాత్రుళ్ళు మేల్కొని ఉండటం, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం, ఇవి రెండూ మంచిది కాదు. అందుకే రోజు ఖచ్చితమైన సమయానికే పడుకోండి, సరైన టైంకి నిద్ర లేస్తూ ఉండండి. ఇలాగా మంచి స్లీపింగ్ సర్కిల్ అనేది అభివృద్ధి చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఇంటి పొట్టునే ఉండాలి. అంటే ఈ చల్లటి ప్రదేశాలలో, నేల మాడిగలలో అంటే గ్రౌండ్ ఫ్లోర్స్లో వీటిలో ఉండడానికి ట్రై చేయండి, ఇంట్లోనే ఉండండి. వేసవికాలం ఎక్కువగా దీన్ని ఈ సూచన దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బయట ఏమన్నా పనులు ఉన్నాయనుకోండి, ఉదయం 11 గంటలలోపు పూర్తి చేసుకోండి, లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత చేసుకోండి. అన్నిటికంటే మెయిన్గా ఈ వేసవికాలం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మితంగా ఆహారాన్ని తీసుకోండి, అప్పుడు అది మీకు హితంగా ఉంటుంది. కాబట్టి మితాహారం హితం, ఇది గుర్తుంచుకోండి. సమ్మర్లో తీసుకునే ఫుడ్ చాలా తేలిగ్గా జీర్ణమయ్యేలాగా ఉండాలి. ఎందుకంటే సమ్మర్లో ఇండైజెషన్ వస్తుంది. డైట్లో మితాహారాన్ని భాగం చేసుకోండి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. అతిగా ఆహారం తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, దీనివల్ల అనారోగ్యం వస్తుంది. అందుకే తేలికపాటి ఆహారమైన ఫ్రూట్సు, అలాగే పండ్లు, పళ్ళ రసాలు, సలాడ్స్ వీటిని ఆహారంలో భాగం చేసుకోండి. ఇలా చేసుకుంటే ఈ సమ్మరు మీరు చాలా
ఆరోగ్యంగా గడపగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే ఉంటుందనే విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ మురళీమనోహర్ 2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.